గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భారతీ శంకరపీఠ పీఠ వ్యవస్థాపకులు వేదస్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు ఉగాది తర్వాత ఇది శుభకృత నామ సంవత్సరం కదా అమ్మా ఈ శుభకృత నామ సంవత్సరానికి శని రాజయ్యాడు అని చెప్పేసి అన్నారు అవును గురుగారు రెండు వేల సంవత్సరంలో కూడా శని రాజయ్యాడు అప్పుడు మీరు చెప్పిన జాతక రీత్యా మీరు చెప్పిన పంచాంగ రీత్యా అప్పుడు రెండు వేల పంతొమ్మిది శని అధిపతి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఒక చరిత్ర సృష్టిస్తుంది అనేసి మీరు చెప్పారు అప్పట్లో ఆ వీడియో కూడా ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ శుభకృతనామ సంవత్సరంలో మా శని మళ్ళీ రాజయ్యాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మార్పులు జరగబోతున్నాయంట తప్పకుండా ఉండమ్మా ఓం శ్రీ మహాగణాధిపతయో నమ శ్రీగృప్యో నమ శంవాతో సూర్యోత్వర అపశ్రిధ यमाय सोमगुमसुनुत यमा जुहुता हव गच्छत् गिनी दूता प्रजापते नो विश्वा जाता निपरिता बूवा यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वय कुश्यामतोरय स्वामी स्वामीदेवताय नमो नमः ओम श्री महागणाधिपतये नमो नमः భారతీయ పీఠం భక్తులకు సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు రెండు వేల పంతొమ్మిది అప్పుడు కూడా యుగాది మనకు శని రాజయ్యాడు ఆ సమయంలో ఎలా చరిత్ర సృష్టిస్తుందనే మనం వివరించాము అయితే ఇప్పుడు జరిగేటువంటి స్థితిగమనంలో ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామా లేదా అనేటువంటిది వాస్తవానికి మన మనస్సాక్షికి తెలుసు ఎవరిని మేము చేసుకున్నామా అని అడగవలసిన అవసరం లేదు మన మనస్సాక్షికి తెలుసు శనిశ్వర స్వామి వారికి తెలిసింది రెండే రెండు నమ్మి ఉన్నావా ఎవ్వరికి అంత పొజిషన్లు కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయావా పాతాళానికి తొక్కేస్తాడు ఇక దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఎలా ఉంది అందరూ గమనించుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు సాక్షాత్తు శనేశ్చరుడు అనంటే ఎంతటి గొప్పవాడు అనంటే మనకు రామాయణంలో ఆయన గొప్పతనం బయటపడింది ఏ విధంగా ఒకసారి చెప్తారా ఇంద్రజిత్తు జన్మించే సమయంలో రావణాసురుడు గ్రహాలన్నింటిని కూడా ఒకే చోట అట్టి పెట్టాడు రావణాసుడు యొక్క కుమారుడు జన్మించినప్పుడు చిరంజీవిగా జన్మించాలి అని చెప్పి ఆయన గ్రహాలన్నింటిని ఒకే చోట పెడితే ఈ తత్మా ఎనిమిది గ్రహాలు కూడా ధైర్యం చేసి శనేశ్వర స్వామి వారు చెబితే ఆయన కాలు పక్కకి పెడతాడు వెంటనే రావణాసుడు కాలు మీద కొట్టడం వల్ల ఆయన అవిటివాడు ఉత్తర సెమిస్టర్ వస్తాడు సో దానివల్ల ఏమైందంటే మేఘనాథుడు అర్ధాశమంతులు అయ్యాడు మేఘనాథుడు అర్ధాయుష్ అయ్యాడు అంటే ఏంటంటే ఒక మనిషికి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యము ఇవ్వాలి అన్న ఈ మూడు తీసేయాలి అన్నా ఆయన ఒక్కడే సాధ్యుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు ఉభయ రాష్ట్రాలకి మన తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలకి అద్భుతమైన యోగాన్ని ఇచ్చాడు అప్పుడు కూడా చెప్పాం ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు సీట్ల పైన మన తెలంగాణ కూడా టీఆర్ఎస్ గెలుచుకుంటుందని కూడా మనం చెప్పడం జరిగింది అప్పుడు ఆ యోగం కూడా అలాగే మంచి బలంగా వచ్చింది ఇప్పుడు అదే యోగం బలహీనతతో ఉందండి ఎలాంటి సందేహమూ లేదు ఎలక్షన్స్ ఇప్పుడు వస్తాయా రావా అని డౌట్ రావచ్చు అవి ఎలక్షన్స్ రావాలి అంటే భగవంతుడికి ఐదు నిమిషాల పని పెద్ద సమస్యే కాదు కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మాత్రం అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు భారీ అంతీ అతి భారీ మార్పులు ఒక మీడియాకి పెప్పర్మెంట్ లాంటి న్యూసెస్ వస్తాయి ఏది దేని క్రియేట్ చేయగల అద్భుతమైన న్యూస్ మాత్రం పరంపర కొనసాగుతూనే ఉంటుంది నదీ ప్రవాహం కట్ట తెగితే నదీ ప్రవాహం ఏ రకంగా అయితే వస్తుందో ఆ రకంగా న్యూస్ న్యూస్ ఛానల్స్ మొత్తానికి కూడా అద్భుతమైన న్యూస్ వస్తాయి రాజకీయ పరంగా సినీ రంగపరంగా అది సంథింగ్ ఎట్టు నుంచి వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వార్తలకి లోటు లేదు అద్భుతమైన వార్తలు వస్తాయి అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కొంతమంది ప్రముఖులుగా చెప్పుకుంటున్న వారి యొక్క పదవులు అంటే నెగిటివ్గానే ఉందా బ్రహ్మాండంగా ఉందండి అంటే ఇక్కడ గా ఉంది అని అంటే ఆయన సారి రాజు అయినప్పుడు ఎవరినైతే కనుక ఒక రాజ్యస్థానంలో కూర్చోబెట్టారో వారందరూ కూడా ఆ రాజ్యస్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కాకుండా స్థానాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎవరైతే కనుక నిర్వర్తించడం జరిగింది వారందరికీ కూడా స్థాన చలనం తప్పదు అవి ఎంత గొప్పవారైతే కావచ్చు ఎంత గొప్పవారైతే ఎవరికి గొప్పండి భగవంతుడి దృష్టిలో అందరూ సమానం గడ్డిపచ్చుతో సమానం భగవంతుడికి తప్పు చేసిన వాళ్ళంతీ కూడా మరి యద్రాత్రయాత్కృతే పాపం తద్రాత్రియాత్ యదన్నాత్ యదన్నాత్కృతే పాపం తదన్నాత్ ప్రతిమొచ్చేదే ఎప్పుడు పాపాన్ని అప్పుడు మనం కడుక్కోవట్లేదు కదా పెంచుకుంటూ పెంపొందించుకుంటూ వస్తున్నాం ధర్మాన్ని తొక్కుకుంటూ అధర్మాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తున్నాం మరి ఒక స్థితిలో మిమ్మల్ని కూర్చోబెట్టాడు మీరు కూర్చోబెట్టినటువంటి విధానాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు మరొక స్థానంలో వచ్చాడు మొత్తం ఉడిచిపెట్టుకుపోతాడు అందులో ఎలాంటి సందేహమూ లేదు మొత్తం తుడిచిపెట్టుకుపోవటంలో చాలా పెనుమార్పులు జరుగుతున్నాయి రెండు ఈసారి ఎలక్షన్స్లో తెలుగు రాష్ట్రాలలో రెండిట్లోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలే మారిపోయే అవకాశాలు ఉన్నాయి అంటే ఎవరు అనేది చెప్పగలుగుతారా చెప్పొచ్చు కానిండి ఇప్పుడే చెప్పను చాలామందికి తెలుసు రెండు ప్రభుత్వాలు పరిపూర్ణంగా కూడా రాష్ట్రాలు గవర్నమెంట్ మార్చేటువంటి పరిస్థితి రెండు ఒకటే అవకాశాలు ఎక్కడిదక్కడే విడివిడిగా మాత్రం ఆంధ్రాలో బీజేపీ కష్టం ఆంధ్రాలో బీజేపీ కష్టం కానీ రెండు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలు ఖచ్చితంగా మారే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి కేవలం శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఇతపూర్వం ఇచ్చాడు ఆయన ఇప్పుడు ఆయన ఆగ్రహం వల్ల జరిగేటువంటివి జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరు ఎంతటి మనిషి అయినా ఈశ్వరారాధన చేస్తే శనేశ్వరుడు ఆయన సంతోషపెడతాడు కానీ ఇక్కడ మనం చేసేటన్నీ కూడా దుర్మార్గ పనిలే కదా శుభకరమైనటువంటి లక్షణాలు ఏం చేస్తున్నాం రెండు చూపిస్తున్నాం వంద నాశనం చేస్తున్నాం దాని యొక్క ప్రభావం తప్పదు అనుభవించక తప్పదు అంటే నవ్వుతూ చేసేది ఏడుస్తూ అనుభవించినంత విషయాలు అండి అది ఈ ఒక్క శుభకృతునామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనుభవించక తప్పదు ఇంకొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయంలో పలుకుబడిన వాళ్ళు కావచ్చు అధికారికులు కావచ్చు విప అదొక రకమైనటువంటి మానసిక దౌర్బల్యంతో వైద్యశాలలో కూడా ఉండి కనుమూసే ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో జరుగుతుందా ఇరవై మూడులో జరుగుతుందంట శుభకృత నామ సంవత్సరంలో జరుగుతుంది నాకు ఈ రెండు వేల ఇరవై రెండు మూడు నాకు సంబంధం లేని విషయాలు దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను అరగని చెప్పడం కూడా శుభకృతనామ సంవత్సరం అంటే రెండింటిలో ఉన్నది శుభకృత నామ సంవత్సరం గురించి ఇందా చెప్తుంటే శుభకృత నామ సంవత్సరం అయ్యేంత వరకు ఎప్పుడైనా శనే రాజు కానీ మన భగవంతుడికి అనుగ్రహం వల్ల చాలా రకాలుగా రైతులకు ఉపయోగం ఉన్నాయి సారీ అవునా అంటే పంటలు వృద్ధి చెందుతాయి కొనుక్కునేటువంటి వాళ్ళకి కూడా రేట్లు తగ్గుతాయి రైతులకు మాత్రం భగవంతుడి దేవి వల్ల ఒక ముద్ద నోట్లోకి వెళ్తుంది అంతవరకు నాకు చాలా తృప్తిగా సంతోషంగా అనిపిస్తుంది ఆ మాటకి మిగిలిన విషయాలంటారా ఇది స్వయంకృతాపరాధం భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా అంటే కర్మరాతని మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మార్చుకునే ప్రయత్నం చేయరు చూస్తారా నాకేంటి అని అదే కర్మ ప్రారంభం అంతే ఆ ప్రారంభం అనేటువంటిది పట్టి తీరక తప్పదు జనాలకి ఎవరికి నష్టం కలగదమ్మా జనాలకి ఎవరికి పెద్దగా నష్టమైతే ఏమీ కలగదు లాభము ఉండదు వాళ్ళ జీవితం వాళ్ళకి వెళ్ళిపోతుంది యథావిధిగా వాళ్ళు రోజు తినేటువంటిదే వాళ్ళ విధానం వాళ్ళకి వెళ్ళిపోతుంది కానీ రాష్ట్రాలలో మాత్రం చాలా అంటే అత్యున్నతమైనటువంటి మార్పులు వస్తాయి అందులోనూ కొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటివరకు ప్రవేశం చేయనటువంటి సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అతి చిన్న వయసులో వాళ్ళే మన తెలుగు వరే మంచి యంగ్స్టార్లు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు బహుశా ఆ రాజకీయ రంగ ప్రవేశం వలన ఒక పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని కూడా పొందవచ్చు ఎలాంటి సందేహం జనాలకు అర్థం అవ్వాల్సింది అర్థం అవుతూనే ఉంటుంది ఎవరిష్టం వాళ్ళది అంటే పేర్లు చెప్పవచ్చు కానీ అండి ఈ ఒక్క సమాజం మొత్తం ఎలా ఉంది అని అంటే చెప్పిన దాన్ని ప్రశాంతంగా వింటం కన్నా వేలు పెట్టి పొడిచేటువంటి గమనాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక మనిషి ఉండే నమ్మకాన్ని కూడా పది మంది నాశనం చేస్తారు అయితే గారు ఇప్పుడు ఇంకొక సందేహం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళు చేస్తున్న క్రియలు కరెక్ట్ గా లేవు కాబట్టి ఇలా జరుగుతుంది ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎవరు మీరు మీలాంటి వాళ్ళు ఎవరైనా పలానా పూజలు చేయండి అని వాళ్ళతో చెప్పి ఆ పూజలు చేయించడం వల్ల మళ్ళీ మారే యోగాలు ఉన్నాయంటారు ఎవరికండి ఎవరైతే ఇప్పుడు పార్టీ కొనసాగుతుంది అవకాశాలు చాలా తక్కువండి ఏం చేసినా ఇప్పుడు దాదాపుగా అవకాశం తక్కువ ఇవి ఎక్కడో మరి దానికి కొన్ని మూలాలు ఉంటాయి ఆ మూలాలు కనుక ఏదన్నా చేస్తే అవకాశం ఉండొచ్చేమో తక్కువ చాలా తక్కువ అంటే మొదట్లోనే చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పాను రావాల్సిన సమయానికన్నా కొంచెం ముందు వచ్చిన ఆశ్చర్యపోయి ఎలక్షన్స్ అంటే మధ్యంతర ఎన్నికల అటువంటి ఏదన్నా వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అందులో మాత్రం ఎలాంటి సందేహము లేదు అవి ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో అంటే కేవలం కూడా భగవంతుడు శుభాన్ని మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నాడు శుభాన్ని మాత్రమే ఇవ్వాలి అని అంటే మార్పులు చేర్పులు జరిగి తీరవలసిందే ఆ మార్పులు చేర్పులు జరిగితేనే తర్వాత అయినప్పటికీ కూడా వచ్చేటువంటిది శుభయోగాన్ని ఇస్తుంది రెండు మూడు సంవత్సరాల క్రితం వచ్చింది శుభయోగాన్ని ఇచ్చాడు కానీ ఆ శుభం అనేటువంటిది అందరికీ అందుబాటులోకి రాలా ఇలా ఉంటుందనుకుంటే ఇలా అయ్యే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని పూర్తిగా తీసేస్తున్నాడు ఇలా ఉండేటువంటి స్థితిస్తే అందరూ శుభంగా ఉంటాడు శుభకృతనామ సంవత్సర యోగం అనేటువంటిది చాలా అద్వితీయంగా ఉంటుంది దాన్ని రోజులలోనే మనం చూస్తాం మన భారతదేశం ఎలా ఉన్న కొన్ని కొన్ని దేశాలలో కూడా యుద్ధ ప్రతిపాదికలు వస్తాయి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి పాపం అవమానం కూడా జరుగుతుందమ్మా చాలా ఉన్నాయి ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి చాలా పెద్ద రాజకీయ నాయకుడికి అవమానం కూడా జరుగుతుంది తెలుగు దేశానికి సంబంధించి దేశానికి సంబంధించి దేశానికి సంబంధించి చాలా పెద్ద నాయకుడికి అనవసరమైన అవమానం కూడా జరుగుతుంది తద్వారా హైందవం ఒక్కసారిగా భగ్గుమంటుందమ్మా ఆ ఒక్క అవమానం నుంచి ఈ హిందూ ధర్మం అనేటువంటి ఒక్కసారిగా భగ్గుమని మంటలాగా మండి మొత్తం నలుదికిలా కూడా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే స్థితికి మనం ఏర్పడేటువంటి అవకాశం కూడా శుభయోగంగా నడుస్తుంది ఇది ఇదంతా శుభకృత నామ సంవత్సరంలో జరుగుతుంది అతి తక్కువ సమయంలోనే అందులో ఇన్ని రోజులు పడుతుంది ఇన్ని నెలలు పడుతుందని లేదమ్మా చాలా తక్కువ సమయంలో రాష్ట్ర రాజకీయాలలో అంటే చాప కింద నీరులాగా వెళ్తుంది పూర్తి స్థాయిలో ఇది నాది ఇది నీది నువ్వు పక్కకి వెళ్ళిపోని తీసేసేంత వరకు కూడా గొడవలు బయటికి రావు ఒకసారి ఉప్పెన్న గొడవలు బయటకు వస్తాయి నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి స్థితిగమనాలు రాజకీయంలో చాలా పెను మార్పులు సంక్షోభం అనేటువంటిది రాజకీయ పరంగా ఎవరు ఎన్నైనా అనుకోండి నేను అందరికీ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా ఏమిటి అని అంటే సరే దీన్ని పాజిటివ్గా ఎంతమంది తీసుకుంటారు నెగిటివ్గా ఎంతమంది తీసుకుంటారో నాకు తెలియదు ఆ రోజు నేను ఏదైతే చెప్పానో వైసీపీ చరిత్ర సృష్టిస్తుందని చెప్పినప్పుడు నేను ఏ విధానాన్ని అయితే అనుసరించి చెప్పానో అదే విధానాన్ని అదే గణితాన్ని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చదువు ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంటుంది విశిష్టత ఉంటుంది విశేషం ఉంటుంది ఎవరి చదువులో వాళ్ళు గొప్పతనం కావచ్చు అలానే నేను చదివిన దాంట్లో నేను చూసిన దాంట్లో నేను ఆచరించేటువంటి దాంట్లో నేను అనుష్ఠానం చేసేటువంటి దాంట్లో నేను అమ్మవారిని అడిగే ప్రశ్నలో నాకు వచ్చినటువంటి విధానం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే నేను వివరిస్తున్నా ఇది పూర్తిగా కూడా నా గణితం నుంచి వచ్చినటువంటిది అశ్విని నక్షత్రం అంటే మీకు ఒక రకంగా కనిపిస్తుంది నాకు ఒక రకంగా కనిపిస్తుంది అలాంటి ఇప్పుడు నేను రాశి ఫలాలు అంటే నేను చెప్పాలంటే ఎందువల్లంటే ఏ నెల కానీ మారేవి కాదు అది మీరు ఎప్పుడు అదే చెప్తారు కాబట్టి నా ఒక్క గణితం నాకుంటుంది నా విధానం నాకుంటుంది నేను అధ్యయనం చేసిన విధానం నేను నేర్చుకున్న విధానం ఉన్నాయి ఆ విధానాన్ని అనుసరించి నా మంత్రానుష్ఠానంతో నేను అమ్మవారి దగ్గర నుంచి ఏదైతే అనుమతి తీసుకున్నానో ఆ అనుమతిని అనుసరించి నేను వివరిస్తున్నాను ఇదంతీ కూడా పూర్తిగా కూడా ఎవరికి నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదు ఇది ఏమిటి అని అంటే జరిగేటువంటిది చూడండి అర్థం చేసుకోండి తెలుసుకోండి ఆ తర్వాత బాగుపడడానికి ప్రయత్నం చేయండి వాస్తవాలు ఏమిటి అంటే అంతే మీరు ఏదైతే చెప్పారో అవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి అందరికీ తెలుసు సో అంటే ఇందులో కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయి చెడు ఏమీ లేదమ్మా చెడు అనేటువంటిది ఎక్కడా లేదు రాష్ట్రం బాగుపడుతుంది అది ఏ రకంగా బాగుపడుతుంది అనేటువంటిది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకైతే చాలా బాగుంటుంది ప్రజలకి చాలా బాగుంటుంది రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు చెడు వెళ్తేనే మంచి వస్తుంది చెడు ఉన్నంతసేపు కూడా మంచి రాదు ఇప్పుడు ఈ గదిలో మొత్తం కూడా చీకటి ఉంటుంది లైట్ ఏం చీకటి వెళ్తుంది ఆ లైటు వెయ్యాలనేటువంటి జ్ఞానం మనకు రావాలి వచ్చినప్పుడు స్విచ్ చేస్తాం కర్మకాలి కరెంటు పోతే కాబట్టి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఉన్న పరిస్థితులలో రాష్ట్రంలో మార్పులు ఎలా అంటే బాగుపడటానికి మార్పులు జరుగుతున్నాయి చెడిపోవడానికి కాదు మంచి విషయం చెప్పారు గురుగారు ప్రజలందరూ బాగుపడతారంటే సంతోషమే కదా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి మరి శని రాజయ్యాడు శుభకృత నామ సంవత్సరానికి మరి ఈ శని రాజయ్యాడు కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉండబోతోంది అసలు ఏం జరగబోతోంది అక్కడ రాజకీయాలు నిజంగా మారబోతున్నాయా ఇవన్నీ కూడా గురువుగారు ఎంతో చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా నమస్కారం